మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు త్వరలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందని హామీ. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి 700 రోజులు. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునే వరకు పోరాటాలు ఆగవు. చిత్తూరు జిల్లా కుప్పం మాజీ ముఖ్యమంత్రిని కలిశారు కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు కుప్పం మాజీ సర్పంచ్ గోపినాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సతేంద్ర శేఖర్ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన్ని కలిసి కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై జరుగుతున్న అక్రమ కేసులు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అనుకూలంగా స్పందించి ఎవరూ భయపడొద్దని, త్వరలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. शबी విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీకి 700 రోజులు పూర్తవుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం 700 రోజులకు చేరుకున్న సందర్భంగా నగరంలోని శంకర్ విలాస్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి, కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి, కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు కాపాడుకుందాం, కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ను, కాపాడుకుందాం, కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ను, కాపాడుకుందాం, కాపాడుకుందాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి ఈరోజు 700 రోజు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ ముండి వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున వేలాది మంది మానవహారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా గుంటూరులో ఈరోజు ఇక్కడ మనం ఈ నిరసన కార్యక్రమాన్ని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. 700 రోజుల పోరాట ఫలితంగా ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకు వేయకుండా నిర్వహించగలిగాం. అయితే ప్రైవేటీకరణ ప్రతిపాదనని ఉపసంహరించుకోకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరి మాత్రం ఏమాత్రం కూడా సదలింపు జరగలేదు. ఉక్కు పోరాట సమితి వార్తెల్లాలే, విశాఖ ఉక్కు పోరాట సమితి, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. అమ్మేది ఎవరురా, అమ్మేది ఎవరురా, అమ్మేది ఎవరురా, అమ్మేది ఎవరురా, అమ్మేది ఎవరురా, కాపాడుకుందాం విశాఖ.
అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్మరగూడ మండలం కించమంట గ్రామంలో బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో కలపద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు బంగారు రామదాసు, సర్పంచ్ బాబురావు గాసినాయుడు మాట్లాడారు. అన్యాయాన్ని అరికట్ట దిశగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయాలి. పోయి వాళ్ళ నేతలను వెంటనే ఆ యొక్క తీర్మానం నుంచి ఉపసంహరించుకొని ఎస్టీలకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల ద్రోహులుగా మిగిలిపోతారా, లేకపోతే గిరిజనులకి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారా, మరి ఈ సమయంలో మేము తెలియపరుస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలకు అన్యాయం జరగకుండా పోయే వారి నేతలను ఎస్టీ జాబితాలో చేర్పించకుండా ఉండటం ఉన్నటువంటి, ఒకవేళ ఆ యొక్క తీర్మానాన్ని వెనకకి తీసుకోపోతే ఇలాంటి ఒక పరిణామాలు ముందు ముందున రానున్న రోజుల్లో బలంగా జరుగుతాయని ఈ సమయంలో తెలియపరుస్తూ సలహా తీసుకుంటాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ముదనేపల్లి మండలంలోని పెదపాలపరు గ్రామంలో ప్రతి ఏటా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని శాశ్వతంగా 5 రోజులు పండుగగా జరుపుతారు. మొదటి రోజు ధ్వజస్తంభంపై గరుడగుడ్డ, రెండవ రోజు స్వామివారిని పెళ్లి కుమారిని చేయడం, అనంతరం అమ్మవారిని పెళ్లి కుమార్తెని చేయడం, అమ్మవారు స్వామివారు పల్లకిలో ఊరేగింపుగా గ్రామ పురవీధిలో సంచరించడం, మూడవ రోజైన శ్రీరామనవమి రోజున సీతారామ వివాహ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం, నాలుగవ రోజు రథంపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారిని ఊరేగింపుగా గ్రామ పురవీధులలో సంచరించు సమయం ముందు ప్రతి ఇంటి వద్ద మంగళహారతుల నీరాజనాలతో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో జరిపించి మహా అనసంరాధన కార్యక్రమాన్ని గ్రామస్తులు కులమతాలకు అతీతంగా మహా అనసంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3,10,005 రూపాయలు స్వామివారికి యొక్క సమయంలో స్వామికి సమర్పించారు. వారందరికీ కూడా స్వామి తరఫున అనేక 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 మంగళాశాసనాలు. స్వామి నిత్య దీప దీప నైవేద్యం, ఎందుకంటే స్వామివారికి నిత్యము చేయవలసిన అర్చనా కార్యక్రమాలు అది విధివిధిగానే మనం జరిపితేనే స్వామి మనం అనుగ్రహిస్తారు. అటువంటి కైంకర్య నిమిత్తం చక్కగా కీర్తి జోషుల చల్లగొల్ల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు స్వామి కైంకర్య నిమిత్తం 3,10,005 రూపాయలు స్వామికి సమర్పించారు. వారికి ఈ యొక్క సమయంలో స్వామి తరపున అనేక మంగళాశాసనాలు. Thank you.
తీర్పుదేశ్వర సభ్యులు సుబ్బారావు గారు, జ్ఞాన ప్రసన్నమ్మ గారు, కుమార్తె కొమురి రామకృష్ణ గారి, సత్యవతి శ్రీలక్ష్మి గారు, స్వామివారికి తక్క నిత్య దేవదేవోత్సవం నిమిత్తం 50,000 రూపాయలు సమర్పించారు. 50,000 రూపాయలు వారికి స్వామి యొక్క మంగళాశాసనం. తీర్పుదేశ్వరు చలగూడ శోభనాత్రి లక్ష్మీ ఈశ్వరమ్మ ప్రథమ పత్రిక శ్రీరేఖా కృష్ణ చైతన్యాలు స్వామివారికి సమర్పించినది 150,000 రూపాయలు. వారు కూడా స్వామి కలిగిన అనేక మంగళ శాసనాలు. తీర్థశేషుల చల్లగల శోభనాత్రి లక్ష్మీ ఈశ్వరమ్మల ద్వితీయ పత్రిక చక్రవర్తి త్రివేణి గారు, రాజీవ్ ప్రసాద్ గారు సమర్పించిన ద్రవ్యం స్వామివారికి 150,000 రూపాయలు. ఇతర రాఘవేంద్రరావు గారు, నేటి సుబ్బలక్ష్మి గారు కుమారుడు ఈదర సీతారామయ్య గారు, సహధర్మచారిణి సుజాత గారు స్వామివారికి 50,000 రూపాయలు. ఈ యొక్క సమయంలో చక్కగా నిత్య దీప దీపం తరఫున స్వామివారికి సమర్పించినటువంటి మొత్తం 50,000 రూపాయలు. వారికి స్వామి తరఫున అనేక 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 మంగళాశాసనాలు. లక్ష్మీవేణి తరఫున దేవంద Thank you.
మళ్ళీ జనాలు అయిపోతే మన ఇబ్బంది పడుతుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆర్టీసీ డిపోలో షాప్ నంబర్ 31/12 పాప్కార్న్ చిప్స్ అమ్ముతున్న చిరు వ్యాపారిపై పక్క షాపు వాళ్లు మరియు డిపో అధికారులు అతనికి అన్యాయం చేస్తున్నారని విలేకరులని ఆశ్రయించారు. షాపు యజమాని సుబ్బారావుపై అతను అమ్మకూడని వస్తువులు అమ్ముతున్నారని షోకాస్ విధించి పెనాల్టీలు వేశారని మరి ఇప్పుడు పక్క మూడు షాపుల వారు నా వస్తువులనే అమ్ముతున్నారని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పక్క షాపు వాళ్లు నాపై దౌర్జన్యానికి వస్తున్నారని వాపోయారు. నాలుగు పెనాల్టీలు వేశారు, షోకాజ్ కూడా ఇష్యూ చేశారు. ఆల్రెడీ అన్ని అయిపోయింది. ఇదివరకు మీరు ఈ పక్ష షాపులో ఎప్పుడైనా మీరు నేను నా ఐటమ్ అమ్ముతున్నారు కానీ వాళ్ళకి నోటి మాట ద్వారా చెప్పాను కానీ నేను రిటర్న్గా కంప్లైంట్ రాసివ్వలేదు. నాకు మాత్రం ఆథరైజ్డ్గా పెనాల్టీలు వేసి షోకాజ్ దీనికి అందరి కారణం షాప్ ఓనరు, ఒక కంట్రోలరు, ఎస్టీ గారు, యూనిట్ ఇన్ఛార్జ్ గారు. నాకు అక్కడ నా షాప్లో అమ్ముకోవాల్సిన ఐటెం నేను అమ్ముకుంటూ నాకు జీవనోపాధి కలిగించాలని కోరుకు. అలా జరిగిన పక్షంలో మాకు మీ మీడియా ద్వారా అయినా సరే మాకు న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాము. కంప్లైంట్ చేసినా ఏం చెప్పలేదు. అదేమంటే ఆయన ఒక ఐటమ్ పెన్నే అంటున్నారు. మా అమ్మ అసలు దగ్గర రానివ్వట్లేదు. కంప్లీట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందండి?
షాపు టెండర్ వేసుకొని నడుచుకొని తింటున్నాను సార్. నా పేరు పావులు సుబ్బారావు. నా షాపులో అమ్ముకోవాల్సిన ఐటమ్ పక్క మూడు షాపుల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. నేను చెకోడీలు మిక్చర్లు కారపూస అమ్మానని నాకు పెనాల్టీ మీద పెనాల్టీలు వేసి షోకాజు నోటీస్ ఇచ్చి ఉన్నారు. దానికి రిప్లై కూడా నేను రాసాను. మా అమ్ముకోవాల్సినటువంటి ఐటము పక్క షాపు వాళ్ళు అమ్ముకుండా చూడమని కోరుతూ మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నేను ఫాలో అవుతానని విన్నవించుకుంటూ అలా కాని పక్షంలో మాకు సాగు ఒకటే సరణి అని చెప్పేసాను. వాళ్ళకి రిప్లై సమాధానం కూడా ఇచ్చిన్నాను సార్. అయినా నేటికి 15 రోజులు అవుతుంది కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. పక్కన మూడు షాపుల్లో పాప్కార్న్ ప్యాకెట్లు పెట్టేసి విపరీతంగా అమ్ముతున్నారు. చెప్పండి. పాప్కార్న్ ఆర్డర్ చిప్స్ సార్, మా పక్క షాప్ వాళ్ళు అమ్ముతున్నారు. ఐటమ్ వాళ్ళ ఐటమ్ మేము అమ్మట్లేదు, మా ఐటమ్ వాళ్ళు అమ్ముతున్నారు. మేము ఫోటోలు తీసేసి డిఎం గారికి, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాము. ఆ విషయం కూడా పక్క షాప్ వాళ్ళకి తెలిసి ఇంకా అరెస్ట్ చేస్తున్నారు. బయట కూడా ఆ పక్క ఈ పక్క అవతల రెండు షాపులు ఎక్కడ పెట్టేసి కూడా ఫుల్గా అమ్ముతున్నారు. అప్పుడే డిఎం గారికి, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాను. నేను పెట్టిన రెస్పాన్స్ లేదు. సోకలిజం నోటీస్ మాత్రం మాకు ఇచ్చారు. నేను దానికి రిప్లై రాసి ఇచ్చాను. మరి ఇంకా మాకు ఏది చేస్తారో, మాకు సావే సరైన రెంట కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు రోజుకు 100-150 రూపాయలు కూడా అమ్మట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పిలిచేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. 4 రోజుల నుంచి బాగా హెరాస్మెంట్ అయిపోతుంది మాకు. కానీ బాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ఈ నెల 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాయవరం ఎంఈఓ వై సత్యనారాయణ తెలిపారు. మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో 715 మంది విద్యార్థిని విద్యార్థులు పబ్లిక్ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష రాసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. మరి రాయవరం మండలంలో మరి ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరి ఏప్రిల్లో 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. అవి 15వ తారీఖు వరకు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి మన రాయవరం మండలంలో 4 సెంటర్లలో మరి ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. జెడ్పిహెచ్ఎస్ రాయవరంలో ఏ సెంటరు, బి సెంటరు రెండు సెంటర్లు ఉన్నాయి. ఏ సెంటర్లో 175 మంది రాస్తున్నారు. మరి బి సెంటర్లో 200 మంది రాస్తున్నారు. అదే మాదిరిగా మరి జెడ్పిహెచ్ఎస్ పసలపూర్లో కూడా ఒక సెంటర్ ఉంది. అక్కడ 158 మంది విద్యార్థులు రాస్తున్నారు. అదే మాదిరిగా మరి 4వ సెంటరు జెడ్పిహెచ్ఎస్ చెల్లూరు, ఆ చెల్లూరులో 182 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మరి ఈ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కూర్చుని పరీక్షలు రాయడానికి అన్ని కేంద్రాల్లో కూడాను బెంచీలు సఫిషియెంట్గా ఉన్నాయి. అదే మాదిరిగా వాళ్ళకి తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా కుండలతోటి మరి మంచి ఫ్రెష్ వాటర్ పెట్టడం జరుగుతుంది. మంచినీరు సదుపాయం కూడా కలుగు చేస్తున్నారు. అదే మాదిరిగా మరి పిల్లలందరూ కూడా మరి చక్కగా పరీక్షలు రాయడానికి అన్ని గదుల్లో కూడా ఫ్యాన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పరీక్షా కేంద్రాల్లో కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండటం, ప్రతి గదిలో కూడా మరి ఎటువంటి కాగిత ముక్కలు కానీ లేకపోతే చిత్తు కాగితాలు కానీ డస్ట్ కానీ లేకుండా అన్నిటినీ కూడా మరి క్లియర్ చేసి మరి పరీక్షా కేంద్రాలన్నీ కూడా చక్కగా ఉండేలాగా అన్ని ఆర్డర్లీగా కూడా సక్రమంగా పరీక్షలు జరిగేలాగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పరీక్షా కేంద్రాలన్నీ కూడా మరి తనిఖీ చేసి ఎక్కడైనా ఇంకైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్ది పరీక్షలన్నీ కూడా సజావుగా సక్రమంగా జరగడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ సందేశ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణస్వరూప్ మాట్లాడుతూ దోపిడీ కులాలు మాఫియా కబంద హస్తాల నుండి రాజ్యాధికారం పొందని కులాలు రాజ్యాధికారం సాధించడమే దళిత బహుజన పార్టీ ధ్యేయమని పీడిత వర్గాలను స్వేచ్ఛ స్వాతంత్రంగా సమాజంలో జీవించే హక్కుల సాధనయే ప్రధాన అజెండాగా పనిచేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి అందరికీ జైభీములు. నేడు దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ సందేశ యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దోపిడీ కులాలు మరి మాఫియా వర్గాల చేతుల్లో ఈ రాజ్య అధికారం చేతుల్లో ఉంటే పౌర సమాజంలో ఉన్న మెజార్టీ దళిత బహుజన సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందువల్ల రాజ్య అధికారంలోకి రావడానికి దోపిడీ కులాలను ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలను ఓడించడం ద్వారా స్వేచ్ఛ సమానత సౌభ్రాతృత్వ మరి సామాజిక న్యాయాన్ని అందించే అంబేద్కర్వాద పార్టీలని గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాధికారం సాధించండి, సమతా రాజ్యాన్ని నిర్మించండి అంటూ మరి ఈ భారత పౌర సమాజానికి అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా మేము పౌర సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ మరి నరేంద్ర మోడీ సపోర్ట్ చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేసి ఇటు అన్ని ఆధిపత్య పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర సంపదని అంతా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ కళ్ళ ద్వారా ఢిల్లీ నడివీధుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు తగడ పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును అంతా కూడా అంధకారంలో పెట్టారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కొరకు మరి కష్టజీవులు కార్మికులు రైతాంగం అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు కూడా రాజ్యాంగబద్ధమైన పాలన నడవాలని, రాజ్యాంగబద్ధమైన హక్కులు పౌర స్వేచ్ఛ రక్షణ సోషల్ జస్టిస్ జరగాలని, కులాలకు మతాలకు ప్రాంతాలకు జాతులకు అతీతంగా యావత్తు పౌర సమాజానికి కూడా సామాజిక న్యాయం దక్కాలంటే మెజార్టీ దళిత బహుజన ప్రజల చేతుల్లో రాజ్యాధికారం ఉండాలి. కాబట్టి రాజ్యాధికారం లేని కులాలు మరి నాశనం అవుతాయి, రాజ్యాధికారం ఉన్న కులాలు మాత్రమే ప్రగతిలో నడిపిస్తాయి. కాబట్టి పౌర సమాజం అన్ని వర్గాలతోటి రాజ్యాధికారం సాధించండి, సమతా రాజ్యాన్ని నిర్మించండి అంటూ అంబేద్కర్ ఈ దేశ పౌర సమాజానికి ఇచ్చిన పిలుపుని సందేశాన్ని డాక్టర్ అంబేద్కర్ సందేశ యాత్ర పేరుతో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి పార్టీని ఓడించాలని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సామాజిక న్యాయం అందించే దళిత బహుజన పార్టీ లాంటి అంబేద్కర్వాద పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా పౌర సమాజానికి పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని. హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా నిర్మా మసీదు ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమం, కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం, వసుదేక కుటుంబం నిర్మిద్దాం. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని నిమ్రా మసీదు ఆవరణలో పర్యావరణ రక్షకుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ అధికారి రెడ్డి రమణమ్మ, మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేంద్ర, ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చెట్లు నాటిన అనంతరం ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడారు. ఆర్టీసీ కాలనీ నిమ్రా మసీద్ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. మనము మన నినాదాల్లో రక్తదానం చేద్దాం, కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం అనే నినాదం కూడా మా నినాదం ఉంది. మరి కొత్త నినాదం చెట్లను నాటుదాం, చెట్లను నాటుదాం, కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం అనే నినాదంతో మా పర్యావరణ రక్షకుడు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మసీదులు మరియు దేవాలయాలు
మరియు క్రైస్తవ చర్చిలు మరియు హిందూ ముస్లిం క్రైస్తవ స్మశాన వాటికలు మద్రసాలు మరియు హిందూ సోదరుల యొక్క స్కూళ్ళు మరియు అన్ని పాఠశాలలు ఇలాంటి చోట్ల కులమతాలకు అతీతంగా మనమందరము చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభాన్ని చాలామంది ఈరోజు ఏప్రిల్ ఫూల్గా కొనసాగిస్తారో దాన్ని మనం ఏప్రిల్ ఫూల్గా కొనసాగిస్తూ మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము. కులాలు మతాలు వర్గాలు వర్గణాలు వేరైనా మనము మన భారతీయులము. మనమందరము మంచి పనులని ముందుకు తీసుకుపోతూ ఈరోజు మసీదు ఆవరణలో మనము హిందువులు ముస్లింలు అందరం కలిసి చెట్లు నాటుతున్నాము. ఇదే కార్యక్రమాన్ని రేపు మన హిందూ సోదరుల దేవాలయాల్లో కూడా ఇదే ముస్లిం సోదరులు హిందూ సోదరులు చెట్లు నాటుతాము. క్రైస్తవ చర్చి ప్రాంగణంలో కూడా చెట్లు నాటుతాము. మనల్ని కులాలు మతాలు అడ్డుగోడల్ని కూలుద్దాము. ఒక మానవ సమాజాన్ని నిర్మిద్దాము. ఒక వసుధైక కుటుంబ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాము. ఆచరణాత్మకంగా మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబాన్ని మనం నిర్మిస్తాం. జై హింద్ మేరా భారత్ మహాన్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, త్వరలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందని హామీ. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి 700 రోజులు. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునే వరకు పోరాటాలు ఆగవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.